హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. రోహిత్ ఆత్మహత్యపై నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ ఘటనకు పరోక్షంగా కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలే కారణమంటూ విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాళ్ళిద్దరిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ నిరసన దీక్షలు చేస్తున్నారు. రమణ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అనుచరులతో కలిసి హెచ్సియుకి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఆయన వెలివాడలో ఎవరైతే రిజిస్ట్రేషన్ గురైన నలుగురు విద్యార్థులు ఆ వెలివాడలో ఉన్నారో వాళ్ళతో కాసేపు ముచ్చటించారు. అనంతరం ఆయన తిరిగి 8 మంది రీసెర్చ్ స్కాలర్లు ఎవరైతే అమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో ఆ శిబిరం వద్దకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. మరోపక్క రోహిత్ వేముల తల్లిని కూడా ఇక్కడికి వేదిక వద్దకు తీసుకువచ్చారు. ఆమెతో కూడా మాట్లాడిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరి కాసేపట్లో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కు ఆయన స్టూడెంట్స్ ఉద్దేశించి ప్రసంగం ఉన్నారు. ప్రస్తుతం ఆయన అయితే రీసెర్చ్ స్కాలర్స్ తో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే జరిగిన ఘటన పైన తన విచారాన్ని వ్యక్తం చేశారు. రిస్ట్రిక్షన్ కు దారితీసిన పరిస్థితులు ఏంటని రిస్ట్రిక్షన్ గురైన విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఎంతో పేరుంది. ఇటువంటి సంఘటనలు అనేవి మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయని ఆయన రీసెర్చ్ స్కాలర్స్ తో అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన మరికొద్ది నిమిషాలలోనే ఆయన వేదిక పైకి వచ్చి ఇక్కడున్న స్టూడెంట్స్ ని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఏమి వెంట ఆయన ఇద్దరు బృందం ఆయన ఇద్దరు అనుచరులు కూడా రావడం జరిగింది. ఆయన రాజకీయ సలహాదారుతో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శులు ఇక్కడికి వచ్చారు. నిన్న కూడా వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే వస్తారు. ఆయన విద్యార్థులకు తమ మద్దతు తెలిపారంటూ ఆయన చెప్పిన నేపథ్యంలో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడ చేరుకోగానే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున కళాకార ధ్వనులతో ఆయనకు స్వాగతం పలిచారు. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను ఆయన రీసెర్చ్ స్కాలర్ ని అడిగి తెలుసుకుంటున్నారు. మరికొద్ది నిమిషాలలోనే ఆయన ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ రోహిత్ వేముల తల్లిని పరామర్శిస్తున్నారు. ఆమెని అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. రోహిత్ వేముల మరణం గురించి, రోహిత్ వేముల ఎలా ఉండేవాడు ఏంటనే పూర్తి వివరాలు తల్లిని అడిగి తెలుసుకుంటున్నారు. తగిన న్యాయం జరిగే వరకు తమంటూ వెన్నంటి ఉంటామంటూ కుటుంబానికి అండగా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ తాను కూడా ఢిల్లీ సీఎం గా తాను కూడా తన వెంటే ఉంటానంటూ చెప్పారు. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం మొదలు పెట్టబోతున్నారు. ఆయన వేదిక పైకి ఎక్కారు. మనం ఆ విజువల్స్ స్పష్టంగా చూడొచ్చు. మరి కాసేపట్ల ఆయన మరికొద్ది క్షణాలలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రమణ, ఓకే, పొలిటీషియన్స్ రావడం పట్ల విద్యార్థులు నిన్నైతే ఒకంత ఇంట్రెస్ట్ చూపలేదు, మరి కేజ్రీవాల్ రావడం పట్ల వాళ్ళంతా కూడా ఏమంటున్నారు? అదే, ఎవరు వచ్చినా సరే ఇక్కడ రాజకీయాలు చేయడానికి రావద్దు, తమకు నైతిక మద్దతు తెలపడానికి వస్తున్నట్టు ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నేతలు ఎవరైనా సరే తాము స్వాగతిస్తున్నాం, తమకు నైతిక మద్దతు ఇస్తున్నాం. కానీ యూనివర్సిటీ వేదికగా తమ మిత్రుడి మరణాన్ని రాజకీయం చేయవద్దని వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. అరవింద్ కేజ్రీవాల్ కూడా నిన్న ఆయన దూతలు కావచ్చు, ఆయన వెంట వచ్చిన వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరు రాజకీయాలు చేయడానికి రావట్లేదు. అరవింద్ కేజ్రీవాల్ విద్యార్థులకు అండగా ఉండడానికి ఒక విద్యావేత్త, ఆయన చదువుకున్న వ్యక్తిగా మాజీ ఐఆర్ఎస్ అధికారిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన విద్యార్థుల సాధక బాధకాలు తెలిసిన వ్యక్తిగా ఆయన ఇక్కడికి వచ్చినట్టుగా ఆయన వెంట వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పుడు చేయబోయే ప్రసంగం ఎలా ఉంటుందనేది విద్యార్థుల్లో కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. అరవింద్ కేజ్రీవాల్ ఏం మాట్లాడబోతున్నారు, తను ఏ విధంగా విద్యార్థులకు నైతిక మద్దతు ఇవ్వబోతున్నారు అనేది కూడా ఆసక్తి రేపుతుంది. ఓకే పవన్, అంటే ఇంతకు ముందు సురవరం సుధాకర్ రెడ్డి, ఇప్పుడు కేజ్రీవాల్, ఇంకా ఎవరెవరు రాబోతున్నారు సాయంత్రంలోగా, ఏమైనా ఐడియా ఉందా? అది ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రస్తుతానికి జాతీయ కార్యదర్శి, సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డితో పాటు టి రాజా కూడా రావడం జరిగింది. మాయావతి వస్తారు అని చెప్తున్నప్పటికీ కూడా ఆమె పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కానట్టుగా తెలుస్తుంది. ఈ రోజు కేజ్రీవాల్ మాత్రమే ఇక్కడికి వచ్చిన రాజకీయ నాయక అరవింద్ కేజ్రీవాల్ తో పాటు వాళ్ళు మాత్రమే వచ్చారనుకోవచ్చు. మరి రేపు మరికొంతమంది ఇతర పార్టీల నాయకులు కూడా వస్తారని విద్యార్థులు చెప్తున్నప్పటికీ కూడా దానిపైన ఇంకా స్పష్ట లేదు. ఓకే, అంటే 8 మంది నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి, అలాగే 10 మంది ప్రొఫెసర్ల వెర్షన్స్ ఏంటి, వాళ్ళే ఉంటున్నారు? నిరాహార దీక్ష శిబిరంలో ఇప్పటికే 48 గంటలు గడిచింది. రీసెర్చ్ స్కాలర్లు 8 మంది విద్యార్థులు కూర్చొని అయితే వాళ్ళ ఆరోగ్య పరిస్థితులపైన తోటి విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
మనం లైవ్ లో విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. We want you to condemn police crackdown that you were protesting and also you were crystal clear hai कि रोहित और उसके कुछ साथियों ने बाबा साहब अंबेडकर, जैसा हम लोग जानते हैं, कैपिटल पनिशमेंट के खिलाफ थे. उनके दोस्तों ने उसके बारे में चर्चा चालू की, जिसकी वजह से एबीवीपी के कुछ लोग उनको परेशान करने लगे. उन्होंने अपनी फेसबुक के ऊपर एक पोस्ट डाला. वो पोस्ट बहुत गलत था. जब ये स्टूडेंट्स, अंबेडकर स्टूडेंट्स यूनियन के कुछ छात्र, कुछ मेंबर्स सुशील से मिलने, स्टूडेंट्स अंबेडकर स्टूडेंट्स की थी और इनके खिलाफ कार्रवाई की जाए. इंटरेस्टिंगली जो हॉस्पिटल की रिपोर्ट है, वो रिपोर्ट ये दिखाती है कि जो उनका अपेंडिक्स का ऑपरेशन हुआ, उसका मारपीट से कोई दूर दूर तक का लेना नहीं है. उनके कंधे के ऊपर कुछ खरोंच के निशान है जो कि मारपीट नहीं कही जा सकती. उससे साफ जाहिर हो जाता है कि कहीं कोई मारपीट नहीं हुई है. उसके बाद अचानक दत्तात्रेय जी पिक्चर में आते हैं. और वो चिट्ठी लिखते हैं स्मृति ईरानी जी को. स्मृति ईरानी जी को उन्होंने जो चिट्ठी लिखी, उसमें उन्होंने तीन शब्दों का उपयोग किया, एंटी नेशनल, कास्टिस्ट एंड एक्सट्रीमिस्ट. ये बहुत शर्म की बात है कि एक केंद्रीय मंत्री, अ रेस्पॉन्सिबल मिनिस्टर, विदाउट इंक्वायरिंग इन टू द फैक्ट्स, हैज ऑलरेडी कंक्लूडेड कि जो अंबेडकर स्टूडेंट्स यूनियन है वो कास्टिस्ट है, वो एक्सट्रीमिस्ट है, वो एंटी नेशनल है. अंबेडकर जी के विचारों के ऊपर चर्चा करना कास्टिस्ट किसी भी हालत में कास्टिस्ट नहीं हो सकता. अंबेडकर जी के विचारों के ऊपर एक यूनियन बनाना किसी भी हालत में एंटी नेशनल नहीं हो सकता. आई थिंक देर कैन नॉट बी मोर नेशनल एक्टिविटी देन यूनियन है. वो कास्टिस्ट है, वो एक्सट्रीमिस्ट है, वो एंटी नेशनल. तो वो चिट्ठी लिखते हैं कि इसके ऊपर तुरंत कार्रवाई की जाए. तो वो चिट्ठी लिखते हैं कि इसके ऊपर तुरंत कार्रवाई की जाए. इसी दौरान जो यहां की जो नेशनल एग्जीक्यूटिव और व्हाटएवर द अथॉरिटीज विच आर देयर, उनकी रिपोर्ट ये कहती है कि कोई गलत नहीं हुआ, कोई मारपीट नहीं हुई, और वो उनको निर्दोष करार देती है. लेकिन उसके बाद जब दत्तात्रेय जी पिक्चर में आते हैं और एक के बाद एक चिट्ठियां लिखना चालू करते हैं, इट्स ऑलमोस्ट लाइक अ बॉम्बार्डमेंट ऑफ लेटर्स. आई वाज गोइंग थ्रू दीज लेटर्स. अगले दो तीन महीने के अंदर उन्होंने तीन चार चिट्ठियां लिखी हैं और सब्जेक्ट ऑफ द लेटर इज
एंटी नेशनल एक्टिविटीज के ऊपर रिपोर्ट मांगी गई है। तो जब आपने ऑलरेडी MHRD ने कंक्लूड ही कर लिया कि ये एंटी नेशनल एक्टिविटी है, तब आप अगर रिपोर्ट मांग रहे हैं तो रिपोर्ट को आप एक्शन टेकन रिपोर्ट मांग रहे हैं। आप ये मांग रहे हैं कि आपने क्या कार्रवाई की, आप ये नहीं पूछ रहे कि इंक्वायरी क्या हुई है, आप ये पूछ रहे हैं कि कार्रवाई क्या हुई है। उसके बेसिस पे यहाँ की अथॉरिटीज क्या हुआ तुरंत एक्शन में आती है, ABC बदल जाते हैं, नए ABC जो आते हैं वो इन स्टूडेंट्स के खिलाफ एक्शन लेते हैं और इन लोगों को यूनिवर्सिटी से सस्पेंड कर दिया जाता है। पिछले 18 दिन से ये लोग यहाँ मौजूद हैं। इंटरेस्टिंग बात ये कि एक केस सुशील कुमार हाईकोर्ट के अंदर फाइल करते हैं अपने को प्रोटेक्शन लेने के लिए, हाईकोर्ट के अंदर यूनिवर्सिटी के रजिस्ट्रार ने जो एफिडेविट फाइल किया, इट इज एन एफिडेविट, स्वॉन एफिडेविट ऑफ द रजिस्ट्रार ऑफ दिस यूनिवर्सिटी, द रजिस्ट्रार ऑफ द यूनिवर्सिटी इज सेइंग दैट सुशील कुमार इज एग्जैजरेटिंग द फैक्ट्स। ऐसी कोई मारपीट नहीं हुई है। रजिस्ट्रार ऑफ द यूनिवर्सिटी इज सेइंग कि सिक्योरिटी ऑफिसर जो वहां मौजूद था उसने देखा कोई मारपीट नहीं हुई है, और रजिस्ट्रार ये कहता है कि दी स्टूडेंट्स कम फ्रॉम वेरी इकोनॉमिकली बैकवर्ड सेक्शंस। रजिस्ट्रार ये कहते हैं कि ये स्टूडेंट्स दलित सोसाइटी से आते हैं, बहुत गरीब परिवार से आते हैं, और अगर इनको सस्पेंड किया गया, इनके खिलाफ कोई भी कार्रवाई हुई तो इनके साथ बहुत बड़ा अत्याचार होगा क्योंकि इनका कोई दोष नहीं, रजिस्ट्रार कह रहे हैं। कोई तो रजिस्ट्रार तो सोसाइटी के रजिस्ट्रार, यूनिवर्सिटी के रजिस्ट्रार। तो ये सारे कागज पढ़ने के बाद, उसके बाद हम इनकी चिट्ठियां अगर देखते हैं जो रोहित ने लिखी हैं। रोहित इज अ वेरी ब्राइट स्टूडेंट। रोहित दलित थे लेकिन वो रिजर्व कोटे से नहीं आए थे, वो अपनी मेरिट के बेसिस पे आए। मुझे लगता है हमारे पूरे समाज को उनको सर आंखों के ऊपर उठाना चाहिए था। स्मृति ईरानी जी हमारे देश की एजुकेशन मिनिस्टर हैं। ऐसे स्टूडेंट्स को केंद्र सरकार को मान और सम्मान देना चाहिए जो इतने इकोनॉमिकली एंड सोशली बैकवर्ड सोसाइटी से आने के बाद इतनी तरक्की करते हैं, इतनी मेहनत करते हैं, एंड व्हेन सच ब्राइट स्टूडेंट्स हैव टू कमिट सुसाइड, आई थिंक इट्स अ शेम ऑन द एंटायर नेशन। उनकी जब चिट्ठियां पढ़ते हैं उस चिट्ठी के अंदर दो इश्यूज निकल के आते हैं। रोहित जी की जो चिट्ठी है जो उन्होंने वाइस चांसलर को लिखी, एक चिट्ठी उनमें चिट्ठी में यह लिखा है उन्होंने कि आपका जो दलितों के प्रति रवैया है, या तो आप दलित जैसे ही एडमिट होते हैं यहां पे आप हर दलित बच्चे को एक रोप दे दीजिए और जहर दे दीजिए ताकि वो बच्चा अगर उसके साथ अन्याय हो तो खुदकुशी कर ले। इसका मतलब इस पूरे प्रकरण के अंदर दलितों के खिलाफ अत्याचार का मामला बनता है, बिकॉज ये स्पेसिफिकली रेफर टू दैट। मैं आप सब लोगों को ये कहना चाहता हूं, कल स्मृति ईरानी जी का जो बयान था वो बयान घोर शर्मनाक बयान है। जिस तरह से उन्होंने इस पूरे के पूरे मामले को दलित वर्सेस नॉन दलित बनाने की कोशिश की, उन्होंने झूठ पे झूठ बोलने की कोशिश की, उन्होंने इतनी भी शर्म नहीं आई उन्हें कि रोहित जो खुदकुशी कर चुके आज हमारे बीच में नहीं है, आज उनकी कास्ट को लेके वो कंट्रोवर्सी पैदा कर रही है। नहीं, वो तो OBC थे, वो तो दलित थे, वो तो OBC थे। यहाँ पे सर्टिफिकेट्स हैं, बियॉन्ड डाउट इट इज प्रूव्ड, एंड स्टिल शी इज ट्राइंग टू प्ले पॉलिटिक्स। वो ये कहने की कोशिश कर रही थी एग्जीक्यूटिव काउंसिल के तो चेयरमैन दलित थे, झूठ बोला वो उन्होंने। वो ये कहने की कोशिश कर रही थी कि चीफ वार्डन दलित थे, ये कहां से मामला आ गया कौन दलित था कौन नॉन दलित था। ये इंसाफ की बात है, अगर किसी के साथ अन्याय हुआ है, अगर किसी के साथ अन्याय हुआ है तो वो चाहे दलित है चाहे नॉन दलित है, अगर किसी भी स्टूडेंट को खुदकुशी करने के लिए मजबूर किया गया है तो ये जिम्मेदारी है स्मृति ईरानी की कि उसको न्याय दिलवाए, ना कि वो प्रेस कॉन्फ्रेंस करके इसको कास्ट का मुद्दा बनाए। इसकी हम घोर आलोचना करते हैं।
लेकिन एक चीज मैं आपसे आपको सबको कहना चाहता हूं, पूरे देश के अंदर इस वक्त लोग इस पूरे प्रकरण को देख रहे हैं। मेरी बहुत सारे लोगों से बातचीत हुई और पूरा देश इस पूरे प्रकरण के खिलाफ आप सब लोगों के साथ है, इन स्टूडेंट्स के साथ है, सारा देश। आज हम लोग भारत आगे की तरफ बढ़ रहा है। मोस्टली लोग हमारे देश के अंदर जातिवादी विचारों के ऊपर अब आगे नहीं बढ़ना चाहते, वो आपके साथ हैं। और मैं ये कहना चाहता हूं कि सारा देश आपके इस संघर्ष में आपके साथ है, हम भी आपके साथ हैं और जो कुछ भी बन पड़ेगा हम लोग करेंगे। लेकिन दूसरा मुद्दा जो रोहित के और इन बच्चों के संघर्ष से निकल के आता है वो ये कि इस पूरे प्रकरण से, इस पूरे वारदात से और जो कुछ भी अभी डेढ़ साल के अंदर केंद्र के अंदर बीजेपी की सरकार का रवैया रहा है वो ये कि अगर हमारी बात जरा सी नहीं मानोगे, उनकी कोई आइडियोलॉजी नहीं है, किसी किस्म की आइडियोलॉजी नहीं है, वो हिंदुओं के साथ भी नहीं है, वो किसी के साथ नहीं है, वो ना हिंदुओं के हैं, ना मुसलमानों के हैं, ना दलितों के, किसी के नहीं है। उन्होंने हिंदुओं के लिए भी कुछ नहीं किया, वो केवल और केवल सत्ता और लालच के भूखे लोग हैं। और वो मैसेज ये देना चाहते हैं सारे देश को कि अगर हमारी बात नहीं मानोगे तो हम तुमको मजा चखा देंगे। रोहित की चिट्ठी से वो दर्द निकल के आता है। उनकी एक चिट्ठी जो उन्होंने वीसी को लिखी, उनका सुइसाइड नोट, उन्होंने एक चिट्ठी जो पुलिस इंस्पेक्टर को लिखी, एसएचओ को लिखी, वो तीनों चिट्ठियां आप पढ़िए, वो क्या कह रहा है, वो केवल गुहार कर रहा है कि मेरा करियर बर्बाद हो जाएगा, मेरा करियर बर्बाद मत होने दीजिए। अभी उनकी मम्मी से मिला, उनके माता जी आई हुई थी, वो पूरी तरह से रो रही थी। बहुत गरीब परिवार से आते हैं ये सब लोग, एग्रीकल्चरल लेबरर है इनके पेरेंट्स। अगर ऐसे लोगों ने यूनिवर्सिटी के अंदर एडमिशन दिया और अगर ऐसे लोग खुद मेहनत करके पढ़ के आगे बढ़ रहे हैं, हमारे समाज की, हमारे देश की, हमारी सरकारों की जिम्मेदारी है कि उनकी मदद करे, ना कि उन्हें मरने के लिए। तो दोस्तों एक चीज तो ये कि हम पूरी तरह से इस पूरे मूवमेंट के साथ हैं और दलितों के साथ किसी भी हालत में अत्याचार नहीं होने दिया जाएगा। दूसरी चीज मांग करते हैं हम कि अभी तुरंत वीसी को यहां से निकाला जाए। अभी स्टूडेंट्स बता रहे थे कि ये वाइस चांसलर पहले यहां पे चीफ वार्डन भी थे और उनके ऊपर, एम आई राइट?